హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు టాన్సిల్స్ని ఎంతో సులువుగా తగ్గించుకునే అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. సో మాకు చిన్నతనంలో టాన్సిల్స్ వచ్చినప్పుడు మా పూర్వీకులు ఏదైతే చిట్కాను పాటించేవారో ఆ చిట్కానే నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించడం అనేది జరుగుతుంది. సో ఇది కేవలం టాన్సిల్స్కే కాదండి, కొండనాళిక అంటారు కదా, సో కొండనాళిక వచ్చినప్పుడు కూడా మీరు ఈ చిట్కాను పాటించవచ్చు. సో చూడండి, దీనికి గాను ఇలా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోండి, పొట్టు తీసేసి ఇలా సన్నరాతి పైన ఈ విధంగా దీన్ని బాగా అరగదీయండి. అరగదీస్తే మీకు ఇందులో నుండి పసర అనేది బయటకు వస్తుంది, మీరు గమనించవచ్చు. అది దీని యొక్క రసము, ఎల్లి రసం అంటారు దీన్నే. ఇలా బాగా అరగదీశారనుకోండి, చూడండి ఇదండి, ఇలా ఈ ఎల్లి రసాన్ని బయటకు తీసి మీరు ఇలాంటి కాస్త స్టాండర్డ్గా ఉన్నటువంటి స్పూన్ను తీసుకోండి. తీసుకొని ఈ సైడ్లకు ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఈ పైన ఈ వెల్లుల్లిపాయ రసాన్ని అంటిపెట్టండి ఇలా స్పూన్కి. చూసారు కదా, ఇలా అంటిపెట్టేసి దీన్ని నోరు తెరిపించి ఈ టాన్సిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తాను, చూడండి. ఇలా తీసి ఈ నోట్లోకి ఈ విధంగా లోపలికి పెట్టేసి ఎక్కడైతే టాన్సిల్స్ ఉంటాయో అక్కడ దీన్ని ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇలా ఇక్కడ ఇది టాన్సిల్స్ అనుకోండి. సో ఇక్కడ ఇలా ఇలాంటి ఒక స్పూను ఏదైతే ఉందో ఈ స్పూన్ సహాయంతో ఇక్కడ పైన చూస్తారు కదా, ఈ స్పూన్ చూస్తున్నారు కదా, జాగ్రత్తగా ఇలా స్టాండర్డ్గా ఉండాలి. ఓకేనా, స్టాండర్డ్గా ఉండేలా చూసుకొని దీనికి పెట్టేసి ఈ టాన్సిల్స్ పైన ఇలా ఈ ఎల్లి రసాన్ని అప్లై చేయండి. ఓకేనా, రెండు వైపులో ఉంటే రెండు వైపులో అప్లై చేయండి. దాంతోపాటుగా నేను మీకు ఏదైతే చెప్పానో కొండ నాలిక, నాలిక జారడం అంటారు కదా, సో అలా కొండ నాలిక ఉన్నవారికి కూడా ఈ యొక్క వెల్లుల్లి పాయ రసాన్ని ఈ విధంగా తీసి ఇలా స్పూన్ సహాయంతో కొండ నాలుక కూడా అప్లై చేయండి. దీన్ని మీరు ఈ టాన్సిల్స్ పైన రోజులో రెండు మూడు సార్లు కాస్తంత ఇలా రసాన్ని సన్నరాతి పైన అరగదీసి స్పూన్కి పూసి అప్లై చేస్తూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే, అంటే రెండు మూడు రోజుల్లోనే ఈ టాన్సిల్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం కూడా జరుగుతుంది. మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాచ్.